హలో అండి, ఈరోజు గుడిలో పెట్టే అమృతం లాంటి కడా ప్రసాదం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టి ఒక కప్పు దాకా నెయ్యి వేసుకోవాలి. నేను హాఫ్ కప్తో రెండు కప్పులు వేసుకున్నాను. ఆ వెంటనే ఒక కప్పు దాకా గోధుమ పిండి వేసి కలుపుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూనే ఉండాలి. ఎంతవరకు అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలి. చూడండి చూడండి, కలర్ చేంజ్ అయింది కదా. ఈ విధంగా కలర్ రావడానికి కూడా కొంచెం టైం పడుతుంది. ఇలా కలర్ చేంజ్ అవ్వడానికి నాకు 10 మినిట్స్ దాకా టైం పట్టింది. ఇప్పుడు ఒక కప్పు దాకా పంచదార వేసుకోవాలి. కానీ మేమైతే తీపి చాలా తక్కువగా తింటామండి, కాబట్టి నేను హాఫ్ కప్పు పంచదార మాత్రమే వేసుకున్నాను. తీపి పర్లేదు, బాగానే తింటాము అనుకునే వాళ్ళు మాత్రం ఒక కప్పు దాకా వేసుకోండి. ఆ వెంటనే రెండు కప్పుల దాకా నీళ్లు పోయాలి. నీళ్లు పోసేటప్పుడు జాగ్రత్తగా పోయండి, చాలా వేడిగా ఉంటుంది కాబట్టి పైకి పొంగుతూ వస్తుంది, అలాగే మీద చిల్లే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా పోసుకోండి నీళ్లు. ఇలా వేడి మీద పోయడం వల్ల చూడడానికి ఈ ప్రసాదం రవ్వరవ్వలా అవుతుందన్నమాట. నీళ్లు పోసిన తర్వాత కూడా కలుపుతూనే ప్రిపేర్ చేసుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా స్టీల్ గిన్నె యూజ్ చేసినా కూడా అడుగు ఏం పట్టదండి, ఏం మాడదు కూడా. నెయ్యి సమాన క్వాంటిటీలో పోసాం కాబట్టి అడుగు ఏం పట్టదు. కాకపోతే కలుపుతూనే ప్రిపేర్ చేసుకోవాలి ఈ ప్రసాదాన్ని. మంటని హై ఫ్లేమ్లో పెడితే మాత్రం కొంచెం అడుగు పడుతుంది. హై ఫ్లేమ్లో పెట్టినా కూడా కలుపుతూనే ప్రిపేర్ చేసుకుంటే ఏం పర్వాలేదు. చూసారు కదా, వేసిన నెయ్యి అంతా కూడా ఇలా బయటికి రిలీజ్ అవ్వాలి. ఇలా రిలీజ్ అయినప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా వేసిన నెయ్యి అంతా కూడా రిలీజ్ అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుంది. 15 to 20 మినిట్స్ లేదంటే 30 మినిట్స్ టైం అయినా పడుతుంది. అది కూడా మనం మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేస్తూ ప్రిపేర్ చేస్తాం కదా, దాన్ని బట్టి కూడా ఉంటుంది. అంతే అండి, ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ప్రసాదాన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో వేసిన నెయ్యి కానివ్వండి, గోధుమ పిండి కానివ్వండి సమాన క్వాంటిటీలో తీసుకున్నాను. అలాగే పంచదార కూడా సమాన క్వాంటిటీలో తీసుకోండి. అన్నీ ఒకటేసి కప్పుల దాకా తీసుకుంటే నీళ్లు మాత్రం రెండు కప్పుల దాకా తీసుకున్నాను. అంతే అండి, ఇంత రుచికరమైన అమృతం లాంటి కడా ప్రసాదం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి అలాగే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా చివరి దాకా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.